అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆనందం ఆనందం కావాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి చిట్కాలు పాటించాలి అందరికీ నమస్కారం అండి మరి మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే అసిడిటీ ఈ అసిడిటీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక ఔషధాన్ని కూడా ఔషధం గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా అసిడిటీ అంటే ఏమిటి కడుపులో లేదా ఛాతిలో మంట ఈ ఇబ్బందులు చాలామందికి ఉంటాయి కదా శరీరంలో ఎక్కువగా యాసిడ్ తయారైతే ఇలా జరుగుతుంది అందుకే మనం దీన్ని యాసిడిటీ అనడం జరుగుతుంది కొంతమంది వాడుక భాషలోగా గ్యాస్ అని కూడా చెప్పడం జరుగుతుంటుంది మరి ఈ బాధలను భరించడం చాలా కష్టం అని తెలుసు ఇక నైట్ టైంలో ఇలాగే ఉంటే మెల్క్ వచ్చేస్తుంది నిద్రకు దూరం కావాల్సి వస్తుంది ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి తలెత్తడం జరుగుతుంది మరి ఈ అసిడిటీ ఎక్కువగా ఎలా ఉంటుంది అని అంటే మసాలా ఆహారాలు ఎక్కువగా తినడం వ్యాయామం చేయకపోవడం సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ఒత్తిడి లాంటివి చేయడం ద్వారా ఈ యొక్క అసిడిటీ వంటి సమస్యలు అనేవి ఎదురవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది మరి ఈ అసిడిటీకి చక్కటి ఒక ఔషధం ఏంటి అని అనుకుంటే లవంగం ఈ లవంగం ద్వారా అసిడిటీకి ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు ఈ లవంగం అనేది పేగుల్లోని ఆహారాన్ని కిందకు వెళ్ళేలా చేయడం జరుగుతుంది వీటి వలన నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరడం ద్వారా అది ఊరుతుంది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి ఇక అసిడిటీ బాధకు లవంగం వెంటనే ఉపశమనం కలిగిస్తుంది లవంగాలు తలనొప్పి మధుమేహం నోటి సమస్యలు ఇన్ఫెక్షన్లు జలుబు సైనస్ లాంటి సమస్యలకు కూడా పనిచేయడం జరుగుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి రోగ నిరోధక వ్యవస్థని కూడా ఈ లవంగం అనేది మెరుగుపరుస్తాయి అన్నమాట ఇక లివర్ ఆరోగ్యాన్ని ఎముకల శక్తిని కూడా కాపాడడం జరుగుతుంది వీటిలో యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మరి ఈ విధంగా లవంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంత ఇంత కాదు ఇక ఈ యాసిడిటీలో అసిడిటీ సమస్యతో ఉన్నవారు లవంగం తినడం ద్వారా త్వరగా ఈ యొక్క అసిడ్జీ సమస్య నుంచి బయటపడవచ్చని కూడా ఆరోగ్య నిపుణులు చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు అదేవిధంగా మీకు అన్ తెలిసిన వారందరికీ తెలియజేయాలంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద మాకు కామెంట్ రూపంలో పొందుపరచండి ధన్యవాదములు